ఆ యొక్క ఖర్జూరపు వృక్షము వలె మనము మొవ్వు వేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని కొరకు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆ యొక్క దేవదారు వృక్షము వలె నీవు క్రీస్తుతో కూడా శ్రమలను సహించి ఆయనతో ఏలాలని, అట్టి ఎదుగుదలను నీవు నీ ఆత్మీయ జీవితంలో పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీతి కాలువల యొక్క నాటబడినటువంటి ఆ యొక్క నిరవంజి చుట్టువలే నీవు ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో. క్రీస్తువలే నీ ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాల్సి ఉంది. కొన్ని విషయాలలోనే కాదు, అన్ని విషయాలలో ఎలా ఎదగగలము అన్నటువంటి మూడు విషయాలు చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభువుల వారిని గురించి ఈ విధముగా వాక్యం తెలియజేస్తూ ఉంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగాలంటే, నీవు ఫలించాలంటే క్రీస్తు యొక్క వేరులో నుండి నీవు మొలవాలి. దాన్నే మనము నూతన జన్మ అని చెప్పుకుంటూ ఉంటాం. నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే నీవు మొట్టమొదటిగా క్రొత్త జన్మను పొందుకొని ఉండాలి. మా తాత క్రైస్తవుడు కాబట్టి, మా నాన్న పాస్టర్ కాబట్టి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి, నా పేరు క్రైస్తవ పేరు కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళుతాననుకుంటే చాలా పొరపాటు పడుతూ ఉన్నారు. నీవు క్రీస్తు యొక్క వేరులో నుండి మొలవగలిగితే ఎదగగలుగుతావు, ఫలించగలుగుతావు. క్రొత్తగా జన్మించాలి. ఎంతమంది క్రొత్తగా జన్మించారు? ఎంతమంది క్రొత్తగా జన్మించినటువంటి అనుభవమును కలిగి ఉన్నారు? ఏదో ఆచారముగా, సాంప్రదాయబద్ధముగా ఆదివారము దేవుని మందిరానికి వచ్చేస్తూ ఉన్నారు. ఏదో క్రైస్తవ పాటలు పాడాలంటే పాడాలని కొన్ని క్రైస్తవ పాటలు పాడేస్తూ ఉన్నారు. ఏదో ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలంటే క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చదివేస్తూ ఉన్నారు. ఏదో డబ్బులు ఇవ్వాలంటే కానుక పెట్టిలో కొంత డబ్బు వేసేస్తూ ఉన్నారు. అయితే నీ జీవితంలో తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగి ఉన్నావా? యేసు ప్రభువుల వారు నికోదేమన్నటువంటి ఒక బోధకుడు వచ్చినప్పుడు ఆయనతో అంటూ ఉన్నారు, నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని నీవు చూడలేవు. అంటే ఆయన అన్నాడు, అయితే దాని అర్థం మనుష్యుడు మరలా తల్లి గర్భములోనికి ప్రవేశించి జన్మించగలడా? అంటే యేసు ప్రభువుల వారు అన్నారు, రెండవ జన్మ కాదు, నీవు జన్మించినటువంటి ఈ జీవితంలోనే క్రొత్త జన్మ. అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనుష్యుడు జన్మించగలిగితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాడని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించారు? నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట అనగా ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గురించియు ఒప్పింపజేస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి ఒప్పించుట ఎప్పుడైనా నీవు అనుభవించావా? ఎంతకాలం పరిశుద్ధాత్మ వరముల కొరకే నీవు ప్రార్థన చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచాలనే ప్రార్థన చేస్తున్నావు? పరిశుద్ధాత్మ యొక్క వరముల కొరకే నీవు ఎదురు చూస్తున్నావు? కానీ నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటి పాపమును ఒప్పింపజేయుట నీవు అనుభవించావా? నీవు పాపం చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటిది పాపమని, ఆ పాపాన్ని ఒప్పుకోవాలని, ఆ పాపాన్ని విడిచిపెట్టాలని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అనుభవం ఎంతమంది క్రైస్తవులు కలిగి ఉన్నారు? అపొస్తలుడైన పౌలు రాస్తూ అంటూ ఉన్నాడు, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును.
ఎంతమంది క్రైస్తవుల జీవితాలలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును పొందుకున్నారు? ఎప్పుడైనా నీ జీవితంలో నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి కన్నీరు కార్చావా? ప్రభువా, నన్ను క్షమించు నాయనా, ఇంత ఘోర పాపిని, ఇన్ని పాపాలు చేశాను, నన్ను క్షమించు అని నీ జీవితంలో కన్నీరు కార్చావా? లేకపోతే ఏషావులాగా ఆశీర్వాదం కొరకు కన్నీరు కార్చావా? ఏషావు కన్నీరు కార్చాడు, ఎలుగెత్తి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? నాయనా, నీ దగ్గర ఇంకా దీవెనలు లేవా, ఇక నీవు నన్ను ఆశీర్వదించలేవా అని కన్నీరు కార్చాడు. అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు, స్వస్థత కొరకు, అభివృద్ధి కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నారు. కానీ వారి జీవితంలో పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసినప్పుడు కన్నీరు కార్చినటువంటి అనుభవం వారికి లేదు. దేవుని సన్నిధిలో కూర్చుని నీ యొక్క రహస్య బ్రతుకును పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపించినప్పుడు కన్నీరు కార్చావా? ఏడ్చావా? ఒప్పుకున్నావా నీ పాపాలను? విడిచిపెట్టావా నీ పాప జీవితాన్ని? పేరుకేమో క్రైస్తవుడివే, పైకేమో మందిరానికి వస్తూ ఉన్నావు, పైకేమో భక్తునిగా కనపరుచుకుంటూ ఉన్నావు, అయితే నీ అంతరంగ జీవితంలో ఎప్పుడైనా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును నీవు పొందుకున్నావా? నీతి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించుటానగా నీవు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపములను ఒప్పింపజేస్తాడు. నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు బాప్తిస్మము తీసుకుంటావు. చాలామంది క్రైస్తవులు బ్యాప్టిజం తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇది అయిపోనియండి, మా యొక్క కూతురికి పెళ్ళైపోని, ఆయనతో పెళ్ళైపోని మల తీసుకుంటాం అనుకునేటువంటి వారు ఉన్నారు. నీవు నీతి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించకపోతే ఆత్మీయ జీవితంలో నీవు ఎదగలేవు. అసలు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మనము ఎలా పుట్టామో తెలుసా? దేవుడు మనల్ని ఎలా కన్నాడో తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 1:18 మనము చదువుదాం. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు పత్రిక 1:18, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవుడు తన సంకల్ప ప్రకారము మనలను ఎలా కన్నాడంటే ఆయన సత్యవాక్యము వలన కన్నాడు. పేతురు అంటూ ఉన్నాడు, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగినటువంటి అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్య మూలముగా జన్మించినటువంటి వారు. దేవుని వాక్య మూలముగా జన్మించిన అనుభవం ఉందా? దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించినప్పుడు, ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకున్నటువంటి అనుభవం నీకుందా? దేవుని వాక్య మూలముగా నీవు పుడితే నీవు పాపాన్ని ఒప్పుకుంటావు, పాపాన్ని విడిచిపెడతావు. రెండవదిగా మనము చూసినట్లయితే అపొస్తలుడైన పేతురు రాసినటువంటి 1:3 చదువుదాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలన్నిటినీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునిలో ఎదగాలనుకుంటూ ఉన్నారా? క్రీస్తు వలె అన్ని విషయాలలో ఉండుటకు ఎదగాలనుకుంటూ ఉంటే నీ జీవితములో వీటన్నిటిని కూడా మానివేయాలి. దూషణ మానివేయాలి, మోసము మానివేయాలి, అబద్ధములు మానివేయాలి, వ్యభిచారం మానివేయాలి, త్రాగుడు మానివేయాలి, ప్రతి విధమైనటువంటి పాపమును నీ జీవితములో మానివేయాలి. ఏ విధముగా అయితే క్రొత్తగా జన్మించినటువంటి శిశువు తల్లి పాల కొరకు అపేక్షిస్తాడో, ఎలా తల్లి పాల కొరకు ఎదురు చూస్తాడో ఆ విధముగా మీరు దేవుని వాక్యమును పాలను అపేక్షించమని పేతురు రాస్తూ ఉన్నాడు. ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యము కొరకు ఆశను కలిగి ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యం అన్నటువంటి పాలను అపేక్షిస్తూ ఉన్నారు? బైబిల్ చదవాలా, ఈ టీవీలో సినిమాని చూడాలా అంటే
బైబిల్ గ్రంథాన్ని పక్కన పారవేస్తారు, టీవీని చూస్తారు. దేవుని మందిరానికి రావాలా లేకపోతే ఎక్కడైనా షికారుకు పోవాలా అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చేదాన్ని ప్రక్కన పెట్టేస్తారు, షికారుకు వెళ్ళిపోతారు. దేనిని అపేక్షిస్తూ ఉన్నావు నీవు? ఈ లోక సంబంధమైన విషయములను నీవు అపేక్షిస్తూ ఉన్నావు, కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయములను నీవు ఉపేక్షిస్తూ ఉన్నావు. అందుకనే యేసు ప్రభువుల వారు అన్నారు, నీవు దేవుని వాక్యం అన్నటువంటి పాలను అపేక్షించాలంటే, లూకాసువార్త 9:23 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించాలి. ప్రతిదినము యేసు ప్రభుని వెంబడించాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, పాపపు ఆశలను ఉపేక్షించుకోవాలి, పాపపు ఆకర్షణలను ఉపేక్షించుకోవాలి, శరీర కార్యములను ఉపేక్షించుకోవాలి. నీ జీవితంలో క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో, సీనియర్ అని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో ఎప్పుడైనా యేసు కొరకు పాపము చేయకుండా నిలబడినటువంటి ఒక్క సందర్భం ఉందా? పేరుకేమో క్రైస్తవ పేరు, సంఘ సభ్యుల లిస్టులో సీనియర్ అని పేరు, అయినా నీ జీవితంలో ఎప్పుడైనా పాపం చేయకుండా దేవుని కొరకు నిలబడినటువంటి ఒక్క సంఘటన ఉందా? నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవుని యొక్క వాక్యాన్ని అపేక్షించినటువంటి సందర్భాలున్నాయా? శరీరము ఈ పాపాన్ని చేయాలని ప్రేరేపిస్తే, లేదు పాపము చేయట దేవునికి వ్యతిరేకమని ఎరిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించిన అనుభవం మీలో ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని వాక్యాన్ని అపేక్షించడం అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను ఉపేక్షించుట. ఎంతమంది ఈ పాపము దేవునికి వ్యతిరేకమైనది కనుక నేను దానిని చేయనని ఆ పాపాన్ని విడిచిపెట్టారు? ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, ఈ లోకపు కోరికలను నీవు ఉపేక్షించుకోవాలి. ఈ రాత్రి ఒకవేళ ప్రశ్నిస్తే, దేవుని వాక్యమును నీవు ఎంతగా అపేక్షిస్తూ ఉన్నావు? రక్షణ విషయంలో ఎదగాలంటే ఆ పాలను మీరు అపేక్షించండి అని బైబిల్ తెలియజేస్తోంది. నిన్ను నీవు ఉపేక్షించుకున్నావంటే చాలా చెప్పచ్చు, నాకు అది ఇష్టమైన దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టానని, లేకపోతే ఇంకేవో కథలు చెప్పచ్చు. అయితే దేవుడు నీ కథలు వినడు. ఆయన వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎంతగా అపేక్షించావు? నీ జీవితంలో పలాని వ్యాధి చేత నీవు మరణ పడక మీద ఉంటే, నేను నిన్ను స్వస్థపరిచాను ఎందుకో తెలుసా? నా వాక్యాన్ని చదువుతావని, నా వాక్యాన్ని వింటావని, నా వాక్యాన్ని గైకొంటావని, నా వాక్యాన్ని నీవు ధ్యానిస్తావని. అయితే నీకు జీవిత కాలాన్ని పొడిగిస్తే, ఇప్పుడు ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టి లోక పాప భోగములకు నీ జీవితాన్ని అర్పించుకుంటావా? నీవు ప్రార్థన చేసావు, ప్రభువా నా జీవితంలో అద్భుతాన్ని చేస్తే నేను నీ కొరకు బ్రతుకుతానని దేవుడు అద్భుతాన్ని చేశాడు. అయితే ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో? దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యమును అపేక్షించే. ప్రియ క్రైస్తవ సంఘమా, మన అనుదిన జీవితంలో క్రీస్తు వలె అన్ని విషయాలలో ఉండుటకు ఎదగాలంటే ఈ పరిశుద్ధ వాక్యాన్ని అపేక్షించాలి. దేవుని వాక్యమును మీరు వినాలి, దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయాలి, దేవుని వాక్యాన్ని మీ హృదయాలలో ఉంచుకోవాలి, దేవుని వాక్యములను దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే నీవు క్రీస్తు వలె అన్ని విషయములలో ఉండుటకు ఎదుగగలుగుతావు. చివరిగా మూడవదిగా మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి అధ్యాయం 21-22, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక, చూడండి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి, ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి చాలు. ప్రేమ కలిగి సత్యము చెబుతూ,
క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుడి అని చెప్తున్నటువంటి బైబిల్ చెప్తుంది. ఒకవేళ నిష్కపటమైనటువంటి ప్రేమను మీరు కలిగి ఉండాలంటే, ఏమి చేయాలంటే, దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. సత్యమునకు విధేయత చూపిన వారై, సత్యమనగా దేవుని వాక్యం. యోహాను సువార్త 17:17 యేసు ప్రభువుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నీ వాక్యమే సత్యము, సత్యములో వారిని ప్రతిష్ట చేయి తండ్రి, నీ వాక్యమే సత్యమై ఉంది. సత్యానికి విధేయత చూపావా? అనుభవం నీ జీవితంలో ఉందా? చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండవచ్చు, చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉండవచ్చు, మీలో చాలామంది దేవుని వాక్యాన్ని వినడానికి ఈ కూడికకు వచ్చి ఉండవచ్చు, ఇంకా కొంతమంది ఈశ్వరాన్ని వారి ఇంట్లోనో ఇంకెక్కడో కూర్చోనో వింటూ ఉండవచ్చు. అయితే ఆ సత్యానికి, ఆ వాక్యానికి మీలో ఎంతమంది విధేయత చూపుతూ ఉన్నారు? ఆ సత్యానికి విధేయత చూపగలిగితే మీ మనస్సులను పవిత్రపరచుకుంటారు. ఎంతమంది మనస్సులు పవిత్రంగా ఉన్నాయి? చాలామంది మనస్సులు చెడిపోయాయి. మీ యొక్క మనస్సులను పవిత్రపరచుకున్నటువంటి అనుభవాన్ని ఎప్పుడైనా కలిగి ఉన్నారా? అయ్యో, ఇది నేను చేసినటువంటిది పాపం, పలాని అబద్ధం చెప్పాను, అది దేవునికి అసహ్యమైనటువంటిది, పలాని చెడు దృశ్యాలు చూశాను, అది దేవునికి అసహ్యమైనటువంటిది, ఇది నా జీవితంలో ఉండకూడదు, ప్రభువా నన్ను క్షమించు నాయన అని దేవుని వాక్యమునకు విధేయత చూపి మీ మనస్సును పవిత్రపరచుకొనగలిగారా? అలాంటి అనుభవం లేకపోతే ప్రేమను మీరు కలిగి ఉండలేరు. నిష్కపటమైనటువంటి ప్రేమ ఎప్పుడంటే సత్యమునకు విధేయత చూపుట ద్వారా మీ మనస్సులను పవిత్రపరచుకొనినప్పుడే. ప్రేమ కలిగి ఉండకుండా సత్యాన్ని చెప్పలేవు. సత్యాన్ని చెప్పకుండా నీ జీవితంలో ఎప్పటికీ, ఎన్నటికీ నీవు ఎంతమంది చేత ప్రార్థన చేయించుకున్నా నీవు క్రీస్తువలే ఉండుటకు ఎదుగలేవు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుడు మనల్ని ఎదిగించాలని కోరుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఎలా అయితే వారి పిల్లలు ఎదుగుదలను చూచి సంతోషిస్తారో, అలా మన పరలోకమందున్నటువంటి తండ్రి మనము ఆత్మలో వర్తిల్లుచున్నప్పుడు ఆయన చూచి సంతోషించేటువంటి దేవుడు. యోహాను రాసినటువంటి 3:1-2 ఆయన అంటున్నాడు, ప్రియుడా, నీవు సౌఖ్యముగా బ్రతకాలంటే, నీవు చక్కగా బ్రతకాలంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి. మన ఆత్మీయ జీవితంలో ఏం వర్ధిల్లాం మనం? అసలు 20 ఏళ్ల క్రితం నీవు చేసేటువంటి ఆ 2 నిమిషాల ప్రార్థన ఇప్పుడు 1 నిమిషముగా అయిపోయింది. 2 నిమిషాలు కూడా కాదు, సీనియారిటీ పెరిగింది కాబట్టి ప్రార్థన చేయడం ఇంకా తగ్గించావు. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని ఆశతో చదివేటువంటి వాడువు, చదివేటువంటి దానివి, అయితే ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి కాబట్టి ఏదో ఒకటి చదివేయాలని ఆత్రంగా చదివేస్తున్నావు. ఏం ఎదిగావు నీవు దేవునిలో? ఆత్మీయ జీవితంలో ఏం వర్ధిల్లుతున్నావు? ఒకప్పుడు దేవుని మందిరం 10 గంటల కంటే 9:30 వచ్చి శాపలేసేవాడివి, మందిరాన్ని శుభ్రం చేసేదానివి, ఇప్పుడు కానుకలేసి ఆశీర్వాదం ఇచ్చే సమయంలో వస్తున్నావే. ఏమీ అభివృద్ధి చెందావు నీ ఆత్మీయ జీవితంలో? అందుకే నీవు ఇహ సంబంధమైన విషయాలలో వర్ధిల్లుటలేదు. ఒకప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదములను రుచి చూచావు, అయితే ఇప్పుడు నీ జీవితంలో అదే దీవెన ఆశీర్వాదములను పొందుకోలేనటువంటి దుస్థితి కారణం నీ ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధి చెందడం లేదు. బైబిల్ గ్రంథాన్ని చదవడం నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రార్థన చేయడం మానివేశావు, దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయావు, కనుక నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. కనుక ఇహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా నీవు ఎదుగుదలను, అభివృద్ధిని చూడటం లేదు. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయాలని, ఆ యొక్క ఖర్జూరపు వృక్షము వలె మనము మొవ్వు వేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని కొరకు నువ్వు నిలబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవదారు వృక్షము వలె నీవు క్రీస్తుతో కూడా శ్రమలను సహించి ఆయనతో ఏలాలని,
అట్టి ఎదుగుదలను నీవు నీ ఆత్మీయ జీవితంలో పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీతి కాలువల యొద్ద నాటబడినటువంటి ఆ యొక్క నిరవంజి చుట్టువలే నీవు ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభా, ఈ ప్రజలు విన్నటువంటి మాటలను వారి జీవితములలో మీరు ఫలింప చేయండి నాయన. ఈ స్వరాన్ని రాత్రి వింటున్నటువంటి వారి జీవితాలలో పాపము వారిని ఆత్మీయ జీవితంలో ఎదిగింపచేయదని, పాపము వారిని స్వస్థపరచదని, పాపము వారిని దీవించదని, పాపము వారిని ఆశీర్వదించదని ఎరిగిన వారై పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా, మీ వాక్యాన్ని విని మాత్రము కాకుండా ఆ వాక్యమునకు విధేయత చూపినటువంటి వారై వారి యొక్క మనస్సులు పవిత్రపరచబడి మీ ప్రేమను కలిగి సత్యమును చెబుతూ మీ వలే అన్ని విషయములలో ఉండుటకు ఎదుగుటకు కావలసిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.